రామయ్య సీతమ్మ వారి వస్త్రాలు. పంతులు గారు, మా జీవితంలో ఈ అదృష్టానికి నోచుకుంటామో లేదో అని సందిగ్ధంలో ఉన్న మాతో ఈ దైవ కార్యాన్ని చేయించారు. మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంతటి మహత్కార్యంలో పాలు పంచుకునే అవకాశం కల్పించారో మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో మాకేం అర్థం కావట్లేదు. గురువు ఆ దేవుడికన్నా ఎక్కువే స్వామి, సంకోచించకుండా వాళ్ళని ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు. పంతులు గారు, మీ ఆశీర్వాదం. ఆ రామయ్య, మా నోట పలికించిన పలుకులు తల్లి, నువ్వు నిండు నూరేళ్ళు, సౌభాగ్యంతో వర్ధిల్లు తల్లి. మీరేమంటున్నారు? జరిగింది ఆ సీతారాముల కళ్యాణం కదా పంతులు గారు, మరి నేను సౌభాగ్యవతిగా ఉండడమేంటి? ఇది ఆ సీతమ్మ వారి తాలి. జరిగింది ఆ రామయ్య కళ్యాణం, దానికి మాకిచ్చిన దీవెనలకి సంబంధమేంటి? మీ ప్రమేయం లేకుండానే ఆ రామయ్య నిర్ణయం ప్రకారమే మీరిక్కడికి రాగలిగారు. ఇప్పటి వరకు జరిగింది ఆ సీతారాముల కళ్యాణమే కాదమ్మా, మీ ఇరువురి కళ్యాణం కూడా. ఈరోజు నుండి మిమ్మల్ని భార్యాభర్తలుగా ముడివేశాడు ఆ శంకరుడు. ఏంటి మీరనేది సిద్ధాంతి గారు? నా కన్న వాళ్ళకి తెలియకుండా మా అఖిలమ్మ గారు లేకుండా మా పెళ్లి జరిగిందా? అయ్యో రామయ్య, నేను మా అయ్యకి మాటిచ్చానే, వాళ్ళ మాట మీరి ఏమి చేయనని ఇప్పుడు నా మెళ్ళ తాళి, ఈ తాళిని చూస్తే మా అమ్మ అయ్య గుండె పగిలిపోతుంది. అమ్మ సీతమ్మ తల్లి, ఏంటి నాకి పరీక్ష? సౌందర్య, సౌందర్య, ప్లీజ్ కంట్రోల్. అబి, నేను దేనికోసం పోరాడుతున్నానో అది ఎప్పటికీ జరగకుండా నేను కారణమయ్యేటట్టున్నాను. ఊరుకో సౌందర్య, నువ్వు పోరాడుతున్న సమస్యకు పరిష్కారమే ఆ కోదండరాముడు నీకు చూపించాడు తల్లి. లేదు సిద్ధాంతి గారు, జరిగింది ఆ సీతారాముల కళ్యాణమే. అవును సిద్ధాంతి గారు, మేము మనస వాచ ఆ దేవుడి కార్యంగానే ఆచరించాం. ఈ తంతుతో మా జీవితాన్ని ముడివేయకండి. భగవంతుని సన్నిధిలో మీ ఇద్దరికీ ఉడిపడి ఉందయ్యా. మనస వాచ కర్మణ ఆచరించిన తీరు నీ అర్ధాంగిగా అంగీకరించకపోతే ఎలా? ఎన్నో శతాబ్దాలుగా ఈ ఆలయంలో శ్రీరామ కళ్యాణం జరిపించుకునే జంటను ఆయనే నిర్ధారించుకుంటాడు. ఆయన చూపిన జంటకు ఆయన ప్రతిరూపాలుగా కళ్యాణం జరిపించటం ఆనవాయితీగా వస్తోంది నాయనా. మేము కళ్యాణం చేసుకోవాలని అనుకోలేదుగా. ఆ జగన్నాటక సూత్రధారి ఒకరు చెబితేనో మరొకరు కోరితేనో అంగీకరించడు. వాళ్లవాళ్ల పూర్వజన్మ ఫలాన్ని బట్టి ఆయనే వెతుక్కుంటూ వచ్చి వరాల్ని అందిస్తాడు. నేను మీ ఇంటికి వచ్చి మీ నాన్నను చూసినప్పుడే నాకు విషయం అర్థమైంది. ఆయన తెలుసో తెలియకో చేసిన తప్పు శాపంలా నిన్ను వెంటాడుతుంది. మీ నాన్నకు నిన్ను రామాలయానికి వెళ్లమని ఆ స్వామే పలికించాడు. మీ ఇద్దరి వివాహం ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో నిర్ణయించబట్టే ఇలా జరిగింది తల్లి. మనసులో ఉన్న మనిషి గుండెలపైన ఏ తాళికి మూడు ముళ్ళు వేశాడని సంతోషించాలా? కన్న వాళ్ళ కళ్ళు ముందు జరగాల్సిన తంతు ఇది. వాళ్ళకిచ్చిన మాట తప్పినందుకు కొంగిపోవాలో నాకేమీ అర్థం కావడం లేదు. సిద్ధాంతి గారు, మీరిందాక కన్యాదాన విశిష్టత గురించి వివరించారు. మరి ఆ అదృష్టాన్ని పుణ్యాన్ని వాళ్ళకి దూరం చేసిన పాపత్మురాలిని నేను. సౌందర్య, అమ్మా సౌందర్య, ఆందోళన పడకు తల్లి. జరిగిన దానిలో నీ ప్రమేయం ఏమీ లేదు, అంతా దైవ నిర్ణయం. నీవు కోరుకునే అందరి ఆశీర్వాదాలు నీకుంటాయి తల్లి. మీ జీవితాల చుట్టూ
ఉసురుతున్న కారుమబ్బులకు సమాధానమే మీ ఇరువురి కళ్యాణం. పోను పోను, నీకే అర్థమవుతుంది తల్లి. ఆ దేవుని నిర్ణయాన్ని తల వంచి స్వీకరిద్దాం. ఇందాక మీరు చేసిన ప్రమాణాలు గుర్తుపెట్టుకుని కష్టనష్టాల్లో సుఖదుఖాల్లో ఒకరికొకరు తోడుగా మీ జీవిత ప్రయాణాన్ని సాగించండి. అలాగే సిద్ధాంత్ గారు, నా ప్రాణం సౌందర్య, ఈ ఒంటరి అనాథకు ఆ దేవుడే తోడై నిలిచి మమ్మల్ని ఒకటి చేశాడు. నా ప్రాణం పోయినా తన చెయ్యి వీడను. నేను చేసిన ప్రతి ప్రమాణాన్ని మనస వాచ కర్మన ఆచరిస్తాను. అమ్మా, ఆ సీతారాముల ప్రతినిధులుగా కళ్యాణం జరుపుకున్నారు. ఆ ఆది దంపతులను ఆదర్శంగా తీసుకొని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఒకరికొకరు తోడు నీడై వర్ధిల్లాలి. ఆ తలంబ్రాల్ని నీ ఒడిబియ్యంగా మార్చిన ఆ స్వామికి ప్రసాదంగా చేసి నైవేద్యం పెట్టు తల్లి. అట్లనే సిద్ధాంతి గారు. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? గుళ్ళో ముడుపు కడదామని వచ్చిన నేను మెల్లో మూడు ముళ్లతో ఇంటికెళ్తున్నాను. వాళ్ల ఆశీర్వాదం కోసం, అంగీకారం కోసం ఓపిగ్గా వేచి ఉండమ్మా. నిన్ను తప్పక అర్థం చేసుకుంటారు మీ వాళ్ళు. కానీ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు తల్లి. అట్లనే సిద్ధాంతి గారు, మీ మాటలే ఆ రామయ్య ఆజ్ఞగా శిరస వహిస్తాను. భిక్షపతి, నువ్వు కోరుకున్నట్లుగానే బయటికెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఆ సాక్ష్యం ఏంటో చూపించు. చూపించాలంటే ల్యాప్టాప్ కావాలండి, అందుకే ఈ ఏర్పాటు చేశాను. మీకు ఆన్ చేయటం వచ్చా? ఎవరిని ఏమడుగుతున్నావో తెలుసా? ఒంటె దగ్గరికి వెళ్ళి నీకు ఎడారి తెలుసా అన్నట్టుంది. సారీ సార్, తప్పుగా అనుకోకండి. ఘట్టమనేని శివశంకర్, ఘట్టమనేని అఖిలాండేశ్వరి అంటే ఏంటో తెలిసే మాట్లాడుతున్నావా? అయ్యో, నేనన్నది నాకు ల్యాప్టాప్ ఆన్ చేయటం రాదు, మీరు చెయ్యండి అనబోయి మీకు వచ్చా అన్నాను. అంతే సార్, ఆన్ చేద్దాం, రండి. ఆ సాక్ష్యం ఇందులో ఉందా? అమ్మా, అంత రహస్యం ఇందులో ఎందుకుంటుంది? ఇదిగో ఇందులో ఉంది. 25 ఏళ్లుగా ఈ రహస్యాన్ని నా గుండెల్లో గుట్టుగా దాచుకున్నాను. ఇప్పుడు మీరు నాకు ఇవ్వాల్సింది ఇస్తానన్న భరోసా ఇచ్చారు, అందుకే ఇది మీకు చూపిస్తున్నాను. ఏంటి రావడం లేదు? 25 ఏళ్ళు ఆగారు, 10 సెకండ్లు ఆగలేరా? సూపర్ క్వాలిటీ సార్, అప్పట్లో 2K, అదే ఎక్కువ. ఒరిజినల్ కాపీ సార్. సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ఘట్టమనేని అఖిలాండేశ్వరి, వారిని నీ దగ్గరికి రానివ్వకు. అలాంటి వారి పట్ల జాగ్రత్త నాన్న. మీ అమ్మ జాగ్రత్తగా విను, బాబుతో పాటు ఈ లెటర్ కూడా వాడికి ఇవ్వు. అర్థమవుతుందా? తీసుకో.
ఎస్. ఈ ఉత్తరం చూసే కదా, అఖిల్ నా అభి ద్వేషిస్తున్నాడు. ఇవ్వు, నా దగ్గర ఉంది అని చెప్పడానికి చూపించాను, కానీ ఇవ్వటానికి కాదండి. డబ్బు ముడితే ఇది నీదవుతుంది. జై, నీకు కావలసింది డబ్బే కదా. నా అఖిల ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న సాక్ష్యం నువ్వు ఇస్తున్నావు కాబట్టి నీకెంత కావాలన్నా విసిరేస్తాను. ముందు ఆ సాక్ష్యం ఇటు. వాడేదో తీసుకొని పారిపోతున్నాడు, పద పట్టుకుందాం. పదరా, ఇటెళ్ళాడ్రా, వాడటు ఫారెస్ట్ లోకి వెళ్ళాడ్రా. అభి, సౌందర్య, ఇప్పుడు నేను నీ భార్యని. మెళ్ళ ఉన్న ఈ మాంగళ్యం, నిండు నూరేళ్ళు సౌఖ్యంగా ఉండాలని ఈ కుంకుమని నా నుదుటి మీద సింధూరంగా పెట్టబి. సౌందర్య, నేను నీకేమీ కాకుండా మిగిలిపోతానేమో అనుకున్నాను, కానీ నీ మెడలో మూడుముళ్ళు వేసి నీకు భర్తనయ్యాను. భార్యగా అయ్యాక మొట్టమొదటగా నువ్వు అడుగుతున్న కోరికేంటో తెలుసా? నిండు నూరేళ్ళు నేను సుఖంగా ఉండాలని. కానీ నేను ఆలోచించేదేంటో తెలుసా? నా మూలంగా నువ్వెలాంటి ఆపదను ఎదుర్కోకూడదు. నీ గుండెలపై నేను కట్టిన తాళి నీకు ఎలాంటి కష్టాలను కలిగించకూడదు. దేనికోసమైతే ఇన్నాళ్ళు భయపడుతూ ఉన్నాను, అదిప్పుడు నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నీ గుండెలపై కూర్చుంది, ఇకపై కలిసి ఉంటేనే తప్ప, మనం దూరంగా ఉంటే సంతోషం అనేది ఎక్కడుంటుంది సౌందర్య? ఏ ముహూర్తాన ఈ తాళి నా గుండెలపైకి వచ్చిందో, ఇక ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండొద్దనుకున్నాను. కాని ఎట్లా, ఒకప్పుడు నిన్ను చూస్తుంటే నీ కళ్ళల్లో ఆరాధన కనిపించేది,
ఇప్పుడు ఆరాధనతో పాటు బాధ్యత కనిపిస్తుంది. భార్యని కాపాడుకోవాలన్న తపన కనిపిస్తుంది. కుంకుమ పెట్టబి. ఏది ఎలా జరగాలో ఆ పైవాడు నిర్ణయిస్తాడంటే ఏంటో అనుకున్నా, కానీ మన విషయంలోన ఎవరు ఊహించిన విధంగా ఇలా రామయ్య సన్నిధిలో జరగడం అంతా ఆ సీతారాముల మహిమ. అందర్నీ ఒప్పించి వారి సమక్షంలో పెళ్లి చేసుకుని అందరి ఆశీర్వాదాలు పొందాలనుకున్నాను. అందరి బంధువుల ఆ సీతారాముడే అందరే ఆశీర్వాదాలిచ్చి మన పెళ్లి జరిపించిన ఈ విషయం అతి తొందరగా ఇంట్లో అందరికీ తెలిసేలా ఆయనే చేయాలని, చేస్తాడని నమ్ముతున్నాను. అభి, వడిబియ్యాన్ని గుళ్ళో ప్రసాదంగా ఉండాలి. అప్పటి వరకు ఉంటావు కదా? ఉంటాను. హలో. హలో అభి, ఎక్కడున్నా? గుళ్ళో ఉన్నాను మేడం. అర్జెంటుగా నువ్వు రాగలవా? ఇప్పుడా? ఇప్పుడే ఉన్న బలంగా వచ్చే. నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. మేడం, టైం లేదు అభి, తొందరగా రా. ఇప్పుడే వచ్చేస్తున్నాను మేడం, బయలుదేరుతున్నాను. సౌందర్య, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అదేంటబి, ఇప్పుడే ఉంటానన్నావు కదా. లేదు సౌందర్య, నువ్వు నా జీవితంలోకి వచ్చిన శుభగడియలో అది. ఏంటబి అది? చెప్తాను, నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. అభి, ఏది చేసినా ఆలోచించి అడుగువేయి. సిద్ధాంతి గారు, ఇప్పుడు నువ్వు తన భర్తవనే బాధ్యతను గుర్తుపెట్టుకో. సౌందర్య, వెళ్ళొస్తాను, ఓ శుభవార్తతో కలుస్తాను. అమ్మా సౌందర్య, నీ మెడలోకి ఆ మాంగళ్యాన్ని ఆ దేవుడు ఎందుకు రప్పించాడో అనేదానికి సరైన సమాధానం నీకు త్వరలోనే తెలుస్తుంది. నాకు తెలుసు సిద్ధాంతి గారు, ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకుని పుట్టినింటి నుండి భర్త చేయి పట్టుకొని మెట్టినింట్లో అడుగు పెడుతుంది. కానీ మాంగళ్యం మెడలో ఉంచుకొని మెట్టినింట ఒంటరిగా ఉన్న నేను ఎక్కడ ఉన్న నా భర్తని ఈ గడపలోకి తెచ్చుకున్నప్పుడే నా జీవితానికో అర్థం పరమార్థం లభిస్తుంది. నీ సంకల్పం సిద్ధించుగాక. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా నువ్వు ముందడుగు వెయ్యాలి తల్లి. శుభం.
బావగారు నాశనం చేయబోతున్నారు అని అబ్బికి చెప్పి అతన్ని పైకి పంపిద్దాం. సెబాష్ చీపురాంటీ, సెబాష్.